కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను దేవుని కృపను బట్టి. మాట చెప్పాలంటే ఈ పండగ దినాల్లో కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ కాకుండా అనిల్ పాస్టర్ గారు చక్కగా వాటిని సద్వినియోగం చేసుకోవడం చూస్తుంటే నేను కర్నూలు పట్టణంలో ఉండి కూడా ఈ సమయాన్ని నేను ఇలాగే వాడుకోలేకపోతున్నానే అని ఒక పక్క బాధగానే ఉంది. ఈరోజు మీ మధ్యలో ఉంటే నాకు చాలా సంతోషకరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెచ్చారా అందరూ? బైబిల్ తెచ్చారా? బైబిల్ అందరూ పైకి చూపించండి. బైబిళ్ళు అందరు తెచ్చారా? చాలా సంతోషం. పాట పాడతాను అనిల్ పాస్టర్ గారు చెప్పినట్టు, మధ్యలో పాడతా. ముందు మిమ్మల్ని సబ్జెక్టులోకి తీసుకెళ్దామని. నిర్గమకాండం, నిర్గమకాండం 37వ అధ్యాయం. అందరు బైబిల్ తీయండి. ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. నిర్గమకాండం 37వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు బెసలేలు తుమ్మకర్రతో మందసమును చేశాను. దాని పొడుగు దాని లోపల బయట బంగారుతో దాన్ని పొదిగించాలి. తుమ్మ చెక్క కనబడకూడదు. నిబంధన మందసాన్ని చేసే విధానాన్ని, దేవుడు మోషేకి చెప్పిన విధానాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ప్రత్యక్షపు గుడారంలో ఒక విలువైన స్థలంలో నిబంధన మందసం ఉంటుంది. ప్రత్యక్షపు గుడారం 3 భాగాలు. చెప్పండి అందరూ, 3 భాగాలు. అందరు నలుది చెప్పండి, ఎన్ని భాగాలు? ఆవరణం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన నిబంధన మందసం ఎలా చెయ్యాలో, ఏ కర్రతో చెయ్యాలో, దాన్ని దేంతో పొదిగించాలో ఇక్కడ చక్కగా మోషేకి దేవుడు చెప్తున్నాడు. 12 గోత్రాల వారు, 3 గోత్రాలు ఇటు 3 గోత్రాలు ఇటు 3 గోత్రాలు ఇటు 3 గోత్రాలు ఇటు 4 దిశల్లో 3 గోత్రాలు చుట్టూ 3 3 3 3 మొత్తం ఎన్నైనా పెద్దగా చెప్పాలి. 12 గోత్రాలు చుట్టూ ఉంటాయి. మధ్యలో నిబంధన ప్రత్యక్షపు గుడారం కట్టబడాలి. ప్రతిదానికి కొలతలిచ్చాడు. దాని చుట్టూ పలకలు ఎలా పెట్టాలి, దాని కింద కుదురులు ఎలా చేయాలి, దాన్ని ఎలాగా ఆవరణం ఎలాగా సెట్ చేయాలి, ఆవరణంలో ఏముండాలి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి అని. ఆవరణం పెద్దదిగా ఉంటుంది, ఎందుకంటే అన్ని జనానికి దాన్ని వదిలిపెట్టండి అన్నాడు దేవుడు.
అన్య జనాంగానికి దాన్ని వదిలిపెట్టండి అన్నాడు. ఈ నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆవరణంలో మనం ముందు ఎంటర్ అవ్వగానే బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీదకి అర్పణలు తీసుకొచ్చి అక్కడ అర్పిస్తారు. ఆ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందంటే మారు మనసుకి సాదృశ్యంగా ఉంది. బలిపీఠం దేని గుర్తుగా ఉంది మీరు పెద్దగా చెప్పాలి, నేను చెప్పేది మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలి. బలిపీఠం దేని గుర్తుగా ఉంది? దేవుని మందిరంలోనికి ఎంటర్ అయిన ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఆవరణంలో ఇటు చూస్తే ఒక ఇత్తడి గంగాలం ఉంటుంది. ఇత్తడి గంగాలం దేనికి గుర్తుగా ఉందంటే బ్యాప్టిజానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు మనం ఆవరణంలో బ్యాప్టిస్ట్ తట్టు ఉందా? తల్లొబ్బాకండి, నా గంగిరెద్దులు గుర్తుకొస్తాయి, నోలు తెచ్చప్పండి. ఉందా బ్యాప్టిజం తట్టి? దేని గుర్తుగా ఉంది? అది ఇత్తడి గంగాలానికి గుర్తుగా ఉంది. ఇత్తడి గంగాలం దేనికి సాదృశ్యంగా ఉందంటే బ్యాప్టిజానికి సాదృశ్యంగా ఉంది. మారు మనసు పొందిన వ్యక్తి బ్యాప్తిజం పొందాలి. బ్యాప్తిజం పొందిన వ్యక్తి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వాలి. మారు మనసు పొందకుండా, బ్యాప్తిజం పొందకుండా పరిశుద్ధ స్థలంలోనికి రాలేడు. మేము ఆదివారం వచ్చిపోతున్నాం కదంటే ఏం చేస్తాం? కృపాకాలం. ఏం కాలం చెప్పండి? ఏం కాలం ఇది? కృపాకాలం. కాబట్టి వచ్చిపోతున్నారు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు వాళ్ళకి తెలియదు. మారు మనసు పొంది బ్యాప్తిజం పొందిన వాళ్ళు పరిశుద్ధ స్థలంలోనికి వస్తారు. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన వారు రాగానే ఏడు దీపములు కలిగిన దీపవృక్షం ఒకటి కనిపిస్తుంది. దీపవృక్షం దేనికి గుర్తుగా ఉందంటే సంఘ సహవాసానికి గుర్తుగా ఉంది. దేనికి? అపోస్తుల పరిచర్య సహవాసము సంఘ సహవాసానికి గుర్తుగా ఉంది దీపవృక్షం. మారు మనసు పొంది బ్యాప్తిజం పొందిన వ్యక్తి సంఘములో చేర్చబడతాడు. ఎలాగా? పరిశుద్ధ స్థలములోకి వచ్చిన ప్రతి వ్యక్తి సంఘములో చేర్చబడిన ఆ దీపవృక్షానికి గుర్తుగా ఉన్న సంఘములో చేర్చబడిన వ్యక్తి ఇలా తిరిగితే వెంటనే పక్కన సన్నిధప్పుడు రొట్టి బల్ల ఉంటుంది. సన్నిధప్పుడు రొట్టి బల్ల, రొట్టెలు ఉండే బల్ల ఉంటుంది. అది దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు బల్ల ఆరాధనకి గుర్తుగా ఉంది. ఏముంది? ప్రభు బల్ల ఆరాధనకి గుర్తుగా ఉంది. అపోస్తుల బోధయందును అపోస్తుల సహవాసము. సహవాసం అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు? సహవాసం అనగానే ఏం గుర్తుకు రావాలి? దీపవృక్షం గుర్తుకు రావాలి. సహవాసము, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వాడు సహవాసముతో కలిసి ఉండాలి. తర్వాత ప్రభు బల్ల ఆరాధన, రొట్టె సన్నిధపు రొట్టె బల్ల, రొట్టె బల్ల అపోస్తుల బోధయందును సహవాసమును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి. ఈ వాక్యం పరిశుద్ధ స్థలములో ఉన్న పరికరాలను గురించి రాసిన మాట. డాక్టర్ లూకా గారు దీన్ని అపోస్తుల కార్యాన్ని రాశారు. డాక్టర్ లూకా గారు దీన్ని రాశారు.
ఈ పరిశుద్ధ స్థలములో ఈ పరికరాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంది, దాన్ని తీసుకురండి. ఆ నిబంధన మందసం తీసుకురండి, దాన్ని కెమెరాల్లో జూమ్ చేయండి, వాళ్ళకి కనబడతాయి. జాగ్రత్త తీసుకురండి, ఫ్రంట్ కెమెరాలో జూమ్ చేయండి, అది అందరికి కనిపిస్తుంది. ఇది నిబంధన మందసం. ఇది నిబంధన మందసం యొక్క నమూనా. నిబంధన మందసం యొక్క నమూనా ఇది. పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఇది బలిపీఠం కాదు. బలిపీఠం ఏ స్థలంలో ఉంటుంది? ఆవరణంలో. చెప్పాలి నోళ్ళు తెచ్చి. మీరు ఎక్కడుంటుంది బలిపీఠం? దేనికి గుర్తుగా ఉంది? మారు మనసుకు గుర్తుగా ఉంది. ఇది నిబంధన మందసం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఒక దేవుడు దీనిని ఇక్కడ ఉంచమన్నాడు. దీనిని తుమ్మ చెక్కతో చేయమన్నాడు. తుమ్మ చెక్క దేనికి పనికిరాదు. తుమ్మ చెక్కని ఇప్పుడు కొంతమంది పరికరాలకు వాడుతున్నారు, కానీ ఇళ్లల్లో వస్తువులకు వాడుతున్నారు, కానీ ఒకప్పుడు దాన్ని దేనికి వాడేవాళ్ళు కాదు. పనికిరాని చెక్క ఏదన్నా ఉందంటే తుమ్మ చెక్కే. తుమ్మ చెట్టును మీరు చూడండి, అడ్డదుడ్డాలుగా పెరుగుతుంది. ఒక క్రమం ఉండదు, క్రమం ఉండదు దానికి. ఆ చెట్టు నిండా ముళ్ళులే, చెట్టు నిండా ముళ్ళులే. దాని మీద, ఆ చెట్టు మీద ఏ పక్షులు కూడా గూడు గూడు పెట్టుకో, కళ్ళు పోతాయని. దేనికి పనికిరాని ఒక మొద్దు తుమ్మ చెక్కు. ఈ తుమ్మ చెక్కతో ఈ నిబంధన మందసాన్ని దేవుడు చేయమన్నాడు. తుమ్మ చెక్క అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. చవడగొట్టండి, గట్టి కొట్ట, శక్తి అంతా ఉపయోగించుకోవటానికి. ఈ తుమ్మ చెక్కని అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మాట్లాడే ఆ నిబంధన మందసంలో నుంచి మాట్లాడే స్థలంలో దాన్ని తీసుకొచ్చి పెట్టమన్నాడు. దేనికి పనికిరాని మనల్ని దేవుడు మనల్ని అతి పరిశుద్ధ స్థలములో పెట్టాలని ఆశపడుతున్నాడు. తుమ్మ చెక్కుకున్న బుద్ధి, తుమ్మ బంక, దానికి కానీ దెబ్బ తగిలితే బంక గారుతూ ఉంటుంది. తుమ్మ బంక కావాలంటే చూడండి, కొంతమంది చర్చికి వస్తారు, ఒక దగ్గర నిలబడతారు, గంటల గంటలు మాట్లాడుతుంటారు. ఏ బంక? ఏ బంక ఇది? ఏ బంక? తుమ్మ చెప్పండి, ఏ బంక ఇది? తుమ్మ బంక ఎవరన్నా చూస్తున్నారని సిగ్గు శరంగుళ్ళే. కొంచెం కూడా జ్ఞానం లే, నిలబడి గంటలు గంటలు, ఏం ప్రయోజనం ఉండదు. నిమిషం తీరుకుండదు, దమిడి ఆదాయం ఉండదని సామెత ఉంది. అట్లా గంటల గంటలు నిలబడి అనవసరంగా అనవసరంగా మాట్లాడుతూనే ఉంటారు, అనవసరంగా మాట్లాడుతూనే ఉంటారు, అనవసరంగా మాట్లాడుతూనే ఉంటారు. ఏం చెక్కది? ఏమో మాట్లాడలేదు. ఏం చెక్కది? దేవుడు ఈ తుమ్మ చెక్క లాంటి అనుభవం కలిగిన వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఒక క్రమంగా దాన్ని కట్ చేసి కోసి ఒక సైజ్ చేసి ఒక క్రమం చేసి, క్రమము లేని జీవితాలని ఒక క్రమంగా చేసి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి దానికి తుమ్మ చెక్క అనుభవం బయటికి కనబడకుండా బంగారుతో దాన్ని పొదిగించండి అన్నాడు. ప్రత్యక్ష గుడారంలో మూడు రకాల లోహాలు వాడతారు. ఒకటి
ఇత్తడి ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే కృపకి సాదృశ్యంగా ఉంది. చెప్పండి అందరూ, కృప 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 చెప్పండి అందరూ, కృప. మీరు నోళ్ళు తెచ్చి చెప్పాలి, కృప కృప. మనం ఏమై ఉన్నామో, సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ప్రత్యక్షపు గుడారంలో ఇత్తడిని వాడతారు. ఇత్తడి కృపకు సాదృశ్యంగా ఉంది. రెండవది వెండి. వెండి దేనికి వాడతారంటే, వెండి దేనికి సాదృశ్యంగా ఉందంటే విమోచన. చెప్పండి, యేసు ప్రభు నమ్మింది వెండి నాణ్యాలకి, యేసేబు నమ్మింది వెండి నాణ్యాలకి. విమోచన, వెండి అంటే విమోచన. విమోచన క్రయధనముతో మనల్ని కొన్నాడు. విమోచన క్రయధనముతో మనల్ని కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అన్నాడు యేసుప్రభు. మనలందరినీ విమోచించాడు. నా విమోచకుడా. మీరు బతుకున్నారో చచ్చిపోయి ఉన్నారో నాకు డౌట్గా ఉంది. నా విమోచకుడా నీ నామమే చాలు. అట పాడమన్నప్పుడు పాడండి, ఆ తర్వాత గమ్ము కూర్చోండి, వినండి. మనల్ని విమోచించాడు యేసు ప్రభు. ఈ ప్రత్యక్షపు గుడారంలో వాడే లోహాలలో ఒకటి వెండి, మూడు బంగారు. ఏంటి బంగారు? బంగారు దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాసానికి గుర్తుగా ఉంది. కృప, విమోచన, విశ్వాసం. పేతురు రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పేతురు గారు రాస్తారు, నశించిపోయే సువర్ణము అగ్నిచేత పటం వేయబడుతుంది కదా, దానికంటే విలువైన మీ విశ్వాసము. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు దీని ద్వారా పుటం వేయబడి మీరందరూ విశ్వాస వీరులుగా మారాలి అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ తుమ్మ చెక్కకి మొత్తం బంగారు ఉదిగిచ్చేసారు. ఇప్పుడు తుమ్మ చెక్క కనిపిస్తుందా? దీనికి బంగారు వేసేసారు, దీని తుమ్మ చెక్క, దీని లోపల తుమ్మ చెక్క ఉంది, కనబట్ల బయటికి. కావాలంటే చూడండి, కొంతమంది విశ్వాసులు రే పాతోడు బయటకు వచ్చాడు అనుకో, నా సంగతి మీకు తెలీదు, కనుక్కోండి కావాలంటే నంద్యాల్లో నూనె పళ్ళు అడగండి, కావాలంటే నన్ను గురించి బొమ్మ సత్రం కాడ అడగండి, లేట అడగబోయి అడగండి, దిగంబర స్వామి చూడు అడగబోయి అడగండి, కావాలంటే కావాలంటే అక్కడ అడగండి, ఇక్కడ అడగండి. నేను ఎట్టాటోడ్నో, ఎట్టాటి రౌడీనో, పాతోడు బయటకు వచ్చాడు అనుకో, ఉండడు లోపల, లోపల ఉన్నాడు. దేవుడు బంగారుతో పొదిగిచ్చున్నాడు గనక ఆ పాత స్వభావం బయటికి కనబడకుండా దేవుడు చేసేసాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు ఎట్టాటోళ్ళు అనుకుంటున్నావు, బో బొడ్లో కత్తి పెట్టుకొని తిరిగినోళ్ళు లేరు, కొలాల దగ్గర నలుగురు రావడానికి కొట్టినోళ్ళు లేరు, ఇక్కడ లేరా? భర్తనే ఊరికి కొట్టిన ఆడవాళ్ళు లేరు, ఇక్కడ ఉన్నారు. ఇప్పుడేమయ్యారు దేంతో బతికిచ్చారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళల్లో విశ్వాస సహితమైన మాటలు తప్ప ఇంకొకటి రావట్లేదు. ఆమేన్, హల్లెలూయా. పొరపాటునే రావట్లేదు ఇక,
నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి? విశ్వాసయుక్తమైన మాటలు. శోధనలు కష్టాలు అన్నిటిని భరిస్తున్నారు. ఇప్పుడు ఈ నిబంధన మందస్సం తుమ్మ చెక్కతో చేసేసారు. ఇప్పుడు చూడండి, కొంతమంది తుమ్మ చెక్క అంటే ఏంటంటే, మా కులం వాళ్ళంతా ఒక దగ్గర కూర్చుంటారు, వీళ్ళందరితో మేము కలం, ఈ చర్చిలో వచ్చేదంతా లేబర్స్, మేమేమి ఎడ్యుకేట్స్, వా చదువుకున్నాం మేము, ఇదేంటిది, ఏం చెక్కది చెప్పండి, ఏం చెక్కది? తుమ్మ చెక్క. ఈ తుమ్మ చెక్క అనుభవం దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు పెడుతున్నాడు కనుక పొరపాటును కూడా తుమ్మ చెక్క అనేది కనబడకూడదు. ఎస్తేర్కి వాళ్ళ బంధువు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నీ కులం ఏదో చెప్పకన్నాడు. నువ్వు యూదురాలువి, అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటును చెప్పకన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చిన బిడ్డలు కులం పేరు ఎత్తకూడదు. ఎత్తారంటే తుమ్మ చెక్క బయటకు వచ్చింది అని అర్థం. దాన్ని బంగారుతో పొదిగిచ్చున్నారు కదా, బంగారుతో పొదిగిచ్చుంటే పొరపాటు కనబడలేదు. ఇప్పుడు నేను మీకు ఎంత మంచోడు కనబడుతున్నాను, తెల్ల బట్టలు వేసుకుని ఉంటే అబ్బా ఫ్రీడన్ ఎంత మంచోడు రా అని మీరు అనుకోవట్లే. నేనెంత దుర్మార్గుని మీకు తెలుసా? ఏదని అవుతున్నారు? నేనెంత దుర్మార్గుని మీకు తెలుసా? తెలియదు కదా. నేను ఎంత మంచోడని మీరు ఎలా తెలుసుకోగలుగుతున్నారంటే, నాలో ఉన్న స్వభావాన్ని అంతా బంగారుతో పొదిగించబడింది కనుక నాలో ఉన్న దుర్మార్గతలు, నాలో ఉన్న పనికిమాలిన పనులు అన్నీ కనబడకుండా దేవుడు చేసేసాడు. ఆమెన్ చెప్పండి. ఫ్రీడన్ చాలా మంచోడు అనుకుంటే ఏం తిట్టు చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా. నేనే తక్కువైన వాడు కాదు, సేవకు రాకుండా మా నాయన ముందే ఏసన్నోళ్ళ అమ్మ డబ్బులన్నీ నేనే దొంగతనం చేసేవాడిని, కొట్టేసేవాడిని డబ్బులంతా. చూడ్డానికి అబ్బా ఇంట్లో ఎవరు నా మీద అనుమానమే వచ్చేది కాదు. మా నాయనమ్మకు కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పబట్టి ఆమె చచ్చిపోయిందిలే, పైన చెంటుంటుంది అనుకో, ఆమె పోయింది పైకి. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు, తీసింది నేనే. మా అన్నేమో బ్యాట్లు కొనుక్కొచ్చుకునేవాడు, ఫ్రెండ్స్ దగ్గర బ్యాట్లు తెచ్చుకునేవాడు, క్రికెట్ బ్యాట్లు. అప్పట్లో అందరూ మా అన్న మీద డౌట్లు, నేనేమి ఎరగనట్లుగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి పావురాలు అంటే బలిష్టం, ఆ డబ్బులు తీసుకెళ్ళి పావురాలు కొనుక్కొచ్చుకొని పెంచుకుంటునేవాడిని. మా నాయన మేమో వాడి కాళ్ళు ఇరిగిపోను, వాడి చేతులు ఇరిగిపోను, వాడు చచ్చిపోను, వాడికి తెగులు రాను, వాడు ఎన్ని రకాల భాషల్లో ఉన్నాయో అన్ని రకాల సాంస్క్రిట్ వర్డ్స్ అన్నీ మా నాయనమ్మ నన్ను తిట్టి, అవన్నీ నాకు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. తిట్టింది తిట్టి తట్టుకుంటా తిట్టింది. మా నాయన విని ఎవడో మన ఇంట్లో వాడే తీసుట్టాడు, తాళాలు నీ బొడ్లో పెట్టుకొని డబ్బులు పోయినా ఉంటాయంటే అని మా నాయన తిట్టేవాడు. నీ కూతుళ్ళకి ఇచ్చేసి డబ్బులు పోయినా అంటావా? మా అత్త వాళ్ళు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు, వాళ్ళకి ఇచ్చి పంపించేసామనుకునేవాళ్ళు. మా నాన్నమ్మ పెద్ద టేబుల్ ఒకటి ఉండేది, ఆ టేబుల్లో ఇట్లా సెల్ఫ్ లాగితే ఒకటి వస్తుంది చూడు, ఆ సెల్ఫ్లో ఒక దాంట్లో పెట్టి తాళం వేసుకునేది, ఒకదానికి తాళం వేసిండేది కాదు, తాళం ఏందని ఇటు ముందుకు లాగి దాని కిందకు దూరి ఇటు చేయి పెడితే అవతల దాంట్లో పోయేది చెయ్యి. దాంట్లో ఉన్నవన్నీ తీసి చిన్న చెక్కపెట్టలో పెట్టేది, చెక్కపెడతలో రంగురంగుల చెక్కపెడతలో పెట్టేది. దాన్ని బయటికి తీసుకొని ఈరోజు 5 రూపాయలు చాలు, ఈరోజు 10 రూపాయలు చాలు, ఈరోజు 50 రూపాయలు చాలు అని మొత్తం తీసుకొని పావురాళ్ళు అవి కొనుక్కుంటుండేవాడిని. మా నాయనమ్మకి లెక్కలు తెలియదు, ఇంత కట్టబెట్టాను ఇంత అయిపోయింది. నేనటవాడిని డబ్బులు తీసి కూడా వాటిని కట్న పెద్ద చేసి పెట్టేవాడిని. ఆమెకి చదువు లేకపోయినా కానీ ఏది ఇంత పెద్ద కట్టబెడితే ఇంత అయిపోయిందని ఆమెకి అనుమానం. ఇంకా మా నాయన
ఎవరో మనవాళ్ళు తీసుకుంటారు, ఎంత తీశారు చెప్పు ఇచ్చేస్తా అనేవాడు మా నాయన. నేను అప్పటికీ 300 తీసుంటా. మా నాయనమ్మ 1000 రూపాయలు పోయినాయి అనేది. మా నాయన 1000 రూపాయలు ఇచ్చేవాడు. నేను అనుకునేవాడు తీసుకో తీసుకో ముసలిదానాన్ని తీసుకో తీసుకో చెప్తా నీ సంగతి అనేవాడిని. మొత్తం మా నాయనమ్మ తీసి దాంట్లో పెట్టి మళ్ళీ తీసేసేవాడిని. ఒకరోజు మా చిన్న ఆయన అప్పట్లో బ్యాంక్ డబ్బులు డబ్బాల్లో ఇంట్లో పెట్టిపోయేవాళ్ళు, నెలకు రోజు డబ్బులు తీసుకెళ్లేవాళ్ళు అకౌంట్లో రాసుకొని. విశ్వం అనేవాళ్ళు ఇచ్చేవారు డబ్బాలు, అట్లా డబ్బాలు ఉండేది అనమాట బ్యాంక్ వాళ్ళు. ఆ డబ్బాల్లో డబ్బులు పెడితే నేనేం చేసేవాడిని అంటే క్యాలెండర్ కింద కమ్మి ఉంటుంది, ఆ కమ్మి తీసుకెళ్ళి దాన్ని ఇట్టు తీసుకొని మంచం మీద పడుకొని ఇట్లాగుతున్నా. అది కూడా చిల్లర కాదు, కాగితాలు మాత్రం లాగతా, అంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇట్లా పెట్టి పడుకొని తీస్తా ఉన్నా. మా చిన్న చెల్లెలు వచ్చి చూసి ఎప్పుడు పోయి మా అమ్మని తీసుకొచ్చింది పైకి. మా అమ్మ తీసుకొచ్చి తీస్తే మా అమ్మ చూస్తూ ఉంది, నేను తీస్తా ఉన్నా. నిమగ్నమైపోయా దొంగతనంలో. ఇంకా మా అమ్మ నేరుగా వచ్చి నా జుట్టు పట్టుకొని కొట్టింది చూడు. మా ఆవులకు అట్లా అప్పుడు ఇంత జుట్టునింది, పట్టుకొని కొట్టింది చూడు అట్లా కొట్టి కొట్టేయరా నా మీద దొంగతనం చేయనని. అమ్మ మీద భూమి మీద దేవుడి మీద ఒట్టేయకూడదని బైబిల్లో ఉంది. నేను ఒట్టేయను, నా జీవితంలోకి మీద ముట్టను అని మా అమ్మకు మాటిచ్చా. ఆ రోజు నుంచి ఈరోజు వరకు డబ్బులు ఎక్కడ పడున్నా నేను తాక. అంతటి దుర్మార్గుడి దేవుడు చూడు సేవకుడు చేసాడు చెప్పడండి గట్టిగా ఒప్పుకోవాలి కదా దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా లేదా? అట్టాటి తుమ్మ చెక్క లాంటి నన్ను తీసుకొచ్చి దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసంగా చేయాలనుకున్నాడు. నన్నే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు నిబంధన మందస్సంగా తుమ్మ చెక్కగా ఉన్న మనల్ని మార్చి దాన్ని కోసి ఒక షేపుకి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పెట్టబోతున్నాడు. ఎంత సంతోషం చూడండి. ప్రపంచంలో ఎవ్వరికి లేని ఆధిక్యత దేవుడు మనకు తన పరిశుద్ధ స్థలములో నుంచి మాట్లాడే స్థలములో, ఆయనుండే స్థలములో, ఆయనుండి ప్రజలతో మాట్లాడే స్థలంలో నిన్ను నన్ను తీసుకెళ్ళి పెట్టాలనుకున్న నిత్య సంకల్పం దేవుని యొక్క ప్రణాళిక. నీవు నేను ఇక్కడ ఉండడం ప్రేమ దేవుని పెట్టారా? ఈ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి కొరకు లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు. అందరి కర్రలు నిబంధన మందసంలో పెడితే అహరోను కర్ర చిగిరించింది. అహరోను వంశాన్ని ఈ నిబంధన ఈ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి ఆ వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందరికి భాగాలు పంచాడు, లేవి వంశానికి మాత్రం భాగం పంచలేదు. ఎందుకు పంచలేదంటే దేవుడు చెప్పాడు నేనే నీకు స్వాస్థ్యము అన్నాడు. నేనే నీకు స్వాస్థ్యం అన్నాడు. అందరికి 100 రూపాయలు పంచాడు అనుకుందాం. 100 రూపాయలు పంచాడు. ఉన్నప్పుడు ఎస్పీని కొట్టకూడదు, పాస్టర్లుగా ఉన్నవాళ్ళు ఆ డ్రెస్లో ఉన్నప్పుడు కొట్టకూడదు. చాలా కేసు అన్నమాట. అందుకని వాళ్ళు ఆ డ్రెస్ వేసుకునే తిరుగుతుంటారు, ఎందుకంటే కొడతారన్న భయంతో ఆ డ్రెస్ వేసుకునే తిరుగుతారు. ఆ డ్రెస్లో ఉన్నప్పుడు కొడితే పెద్ద పెద్ద కేసు అది. పోలీసు డ్రెస్లో ఉన్నప్పుడు పోలీసు అని కొడితే ఎంత కేసో, పాస్టర్ గారు డ్రెస్ వేసుకున్నప్పుడు కొడితే అంత కేసు అన్నమాట. దాని నడుముకు ఒక తాడు ఉంటుంది, ఆ తాడు బయటకు ఉంటుంది. లోపల ఆయన చచ్చిపోయినట్టు బయట వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? ఇది లాజిక్, ఇది బాగానండి. లోపల చచ్చిపోయినట్టు బయటకి ఎట్ట తెలుస్తుంది? అతను వేసుకున్న ఏ పొద్దు డ్రెస్సులో కింద
బంగారు గంటలు ఉంటాయి, ఆ గంటలు మోగతా ఉంటాయి, టంగ్ 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 అని లోపల పనిచేస్తుంటే గంటల శబ్దం బయటికి వినబడుతుంటుంది. ఆ శబ్దం ఎప్పుడైనా ఆగిపోయిందంటే లోపల ఉన్నాడు ఏమయ్యాడు, శక్తి కలిగింది, నిబంధన మందస్సం. దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మూడు పాయింట్లు చెప్తాను. దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది మనలో ఉంటే మనల్ని కూడా ఎవ్వరు ముట్టలేరు, ఏ శత్రువు మనల్ని తాకలేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు మనల్ని తాకలేడు, మన తాకలేనంత శక్తి ఎలా వస్తుందంటే ఈ నిబంధన మందస్సం లోపల, బాగినండి, లోపల మూడు పరికరాలు ఉంటాయి. లోపల దీని లోపల మూడు పరికరాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి అహరోను చిగురించిన కర్ర. అందరు చెప్పండి, వాళ్ళు తెచ్చి. అహరోను చిగురించిన కర్ర అంటే ఉన్నతమైన పిలుపు, చప్పడగొట్ట గట్టిగా. మనల్ని దేవుడు ఎలా పిలిచాడు? దేవుడు మనల్ని ఎలా పిలిచాడు చెప్పండి? ఎలా పిలిచాడు? ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు మనల్ని. ఉన్నత తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూస్తున్నాను అన్నాడు. ఏ నిబంధన మందస్సములో అయితే ఉన్నతమైన సింహాసనం యొక్క దర్శనం ఉంటుందో వాడు శక్తితో నింపబడి ఉంటాడు. ఆమెన్ చెప్పండి అందరు. నీరసంగా చెప్తున్నాం, ఆమెన్ గట్టి చెప్ప. ఆమెన్. ఏముండాలి, ఏముండాలి? దర్శనం చెప్పండి, ఏముండాలి? వింటున్నారా? ఏముండాలి? ఇప్పుడు పట్టుకో, డీలో డీలో నాలుగు కానీ శివరంజన్ రాక పట్టు డీలో రే డీ చాలే శివన్. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం పడుతున్నా మీరు అట్లా కాదు, నేను పాడే తినండి మీరు, తర్వాత పాడుతున్నా మీరు. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోబుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైన ఆవేదనలై ఆ సింహాసనం ఆగిపోను నేను, ఆ సింహాసనం. మీరు సింహాసనం అంటలే, ఆ గమ్యస్థానం అంటున్నాను. సింహాసనం అనే పదం అంటలే, సైతాన్ గారు అన్నిట్లు మీ నోట్లోంచి నుడు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. కళ్ళు మూసుకుంటే సింహాసనం కనబడాలి, కళ్ళు మూసుకుంటే ఏం కనబడాలి? యేసయ్య కనబడాలా? కళ్ళు మూసుకుంటే ఆ నిత్యత్వంలో సంగీతాలు వినబడాలా? కళ్ళు మూసుకుంటే యేసయ్య మనల్ని తీసుకెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టే స్థలం గుర్తుకు రావాలా? కనబడాలా మనకు? కొంతమంది ఊరికి చర్చిలు అరగతుంటారు,
మొగుళ్ళ మీద పెళ్ళాలు వెలిగినట్టు, పెళ్ళాల మీద మొగుళ్ళు వెలిగినట్టు, అలుగుడు బ్యాచ్ ఒకటి ఉంటుంది. పార్టీకి పోతే ఇంక చర్చికి రాడు కూడా. ఒక మనిషికి పార్టీకి పోతే చర్చికి రాదు. పార్టీ లేదో పాట పాడడానికి శాన్సీ లేదో, అందరి ముందు నన్ను పొగడలేదో, అందరం మైకులు చెప్పలేదు, చర్చికి రాకుండా మానేస్తుంటారు. ఎందుకు మానేస్తారంటే వాళ్ళకి ఏమి లేదంటే, ఏమి లేదు దీంట్లో, మన్నా పాత్ర లేదు. ఆకాశానికి భూమికి దిగి వచ్చిన నిచ్చెన, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్న ఒక దర్శనం. ఎవరికైతే దర్శనం లేదో, సింహాసనం యొక్క గురి, గోల్, గమ్యం ఎవరికైతే ఉండదో, వాళ్ళు దేవుని మందిరం మీద అలగుతారు. దేవుని మందిరాలు రాకుండా వెళ్ళిపోతారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పారిపోతారు. పమ్మన్న బోగడు. రాజులైన యాజక సమూహం మనం. ఆమేన్, ఆమేన్. దావీదు యుద్ధంలో ఉన్నోడిని పిలిపించాడు ఇంటికి. పోరా, నీ ఇంటికి పోరా, నీ భార్య దగ్గర హాయిగా సంతోషంగా ఉండి పోరా అంటే వాడు ఒకటే మాట అన్నాడు, నాతో కూడా ఉన్న వాళ్ళందరూ యుద్ధరంగంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి నా పిల్లలంతా సంతోషపడాలా? అవసరమైతే ఈ మెట్ల దగ్గర పడి సస్తాను కానీ నేను ఇంటికి వెళ్ళనన్నాడు. చెప్పకూడండి గట్టిగా, హుషారుగా, కోటి తప్పని సంతోషంగా. ఇప్పుడు కొంతమంది సేవకు వస్తారు, సేవకుని వస్తారు, మా అవ్వకి మా నాయన మాకు సీరియస్గా ఉంది, చూసి రావాలి. ఈయన చూడకపోతే ఆమె సావదు, వీడు చూడకపోతే ఆడ సావదు. అవి సత్య మనిషి అట్ట చస్తుంది. ఇవి చూస్తే పోయి ఏం చేసింది ఏముంది, మనం పోయి సేవ చేయాలి కదా. నేను పోవాలా, ఎప్పు చూసినా డే పోతే. మా మామకు బాగలేదంట కడుపులో నొప్పి, వీడు పోయి ఏమైనా విరేచన మాత్రం వేసిరావు వాళ్ళ మామకే, వాళ్ళ మామకు విరేచన మాత్రం ఏమైనా వేసి రావాలా, ఈయన డాక్టరా, వీడు పోతే ఏమైనా తగ్గుతుందా? మనకొక సింహాసనం దర్శనం ఉంది, వెళ్ళిపోతే ఎట్లా? బాత చూసొస్తా, చూసొస్తా, మా అన్న పెళ్ళి చూసొస్తా. చూసినప్పుడు అబ్బా, వీడు శుద్ధంగా సేవకు వచ్చి ఉదయం సాయంత్రం స్నానం చేసి గోల్డ్ మట్టి తీసుకొని ఫ్రెష్గా స్నానం చేసి నీడపట్టు నుండి తెల్ల బట్టలు వేసుకొని నెగ 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 మెరుస్తా సిస్టర్లు చేసి పెట్టింది వండి తిని పొట్ట పొత్తకుండా వచ్చి ముఖం ఉబ్బి ముఖం బాగుండే లోపల అక్కడ బాగానే, ఎవరే ఇదిగా మీ మాకుపోతుడు దర్శనం పోయింది, వాళ్ళ మా కూతురు చేసి చూసి బావా నువ్వు వెళ్ళిపోతున్నావా, నీకోసమే పుట్టా నేను అన్నదంట. వాడు సేవకు వచ్చాడే కానీ వాడి కళ్ళల్లో ఏం కనబడుతుంది? వాళ్ళ మామ కూతురు కనబడుతుంది. వాళ్ళ మామ కూతురే కనబడుతుంది కళ్ళల్లో మూసుకుంటే. బావా వెళ్ళిపోతున్నావా, బావా వెళ్ళిపోతున్నావు బావా, ఇదే కొనప్పుడు ఇదే కొడుకు వస్తుంది వాడికి. అయ్యా మిమ్మల్ని కాదయ్యా, మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని అన్నా నేను మమ్మల్ని అనుకునేది. మీరు అసలు పోనే పోరు, సేవకు వచ్చి అసలు ఇంటికే పోవాలా? మీరు మీరంత ధన్యులు, ప్రాణమైన ఇడ పెడతారు కానీ ఇంటికి పోరు, మీరంత ధన్యులు. ఆదివారం ఆరాధన తప్పిపోయి చూడాలి, చర్చిలో ఉండారా లేరో వీళ్ళు. నేను అడవుడికి మొన్న చర్చికి వెళ్ళా, మా బ్రాంచ్కి వెళ్ళా, ఏడ్రయ్యడంటే నంద్యాలకు పోయి ఉండడు అన్నాడు. వాడిది నంద్యాల, మీది కాదు, మా బ్రాంచ్లో ఉన్న ఒక పాస్టర్ నంద్యాలలో వచ్చిన్నాడు, నంద్యాలకు పోయి ఉన్నాడు, వాళ్ళ భార్య పిల్లలు ఆడు పెట్టేసి ఇక్కడికి వచ్చిన్నాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? కాశ్మీర్లో వేయాలా సేవ తీసుకెళ్ళి, నంద్యాలకి దగ్గరలో లేకుండా దూరంగా వేయాలి. అప్పుడు ఎట్ట వస్తాడు? ఏం పోతుంది, ఏం పోతుంది? దర్శనం పోయింది, పరలోక దర్శనం పోయింది, పోయింది దర్శనం. 24 గంటలు కళ్ళు మూసుకుంటే వాళ్ళే కనబడుతున్నారు, వాళ్ళ మామ కూతురు కనబడుతుంది. బావా అని ఈ కళ్ళు ఇట్టని కళ్ళు ఎక్కువసేపు ఇట్టని, బావా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నారు, బావా నువ్వు వెళ్ళిపోతున్నావా, బావా
ఎప్పుడు వచ్చేస్తావు బావా సేవ నుంచి? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా, 1000 కళ్ళతో మైనపొత్తులు పెట్టుకొని కళ్ళల్లో చూస్తూ ఉంటా నీకోసం. ఎండకి ఎండతా, వానకి దడస్తా, మంచుకు నానతా, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటా. ఇదే గుర్తుకొస్తుంది వాడికి, సేవ పోయింది. అల్లెలు చెప్పండి. మీకు కూడా ఏదో గుర్తుకొస్తున్నట్టు అల్లెలు చెప్పట్లే. ఆహా, మీకు కూడా ఏదో గుర్తుకొస్తున్నాయి. ఏం గుర్తుకొస్తున్నాయి మీకు? హల్లెలూయా. గడి చెప్పండి, హుషారు చెప్పండి, సంతోషం చెప్పండి, హుషారుగా చెప్పండి. దీని లోపలేముంది? దర్శనం ఉంది. ఏముంది? ఏముంది? ఉన్నతమైన పిలుపు ఉంది. లోపల ఇంకేముంది? దర్శనముంది. మూడవదిగా దీని లోపల ఏమున్నాయంటే, దీని లోపల నిబంధన పలకలు ఉన్నాయి. అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన దేవుని వాక్యం దీని లోపల ఉంది. ఎవరిలైతే ఈ మూడు లోపలు ఉంటాయో దాన్ని ఎవడో ముట్టలేడు. చూడండి, కొంతమంది ఆదివారం చర్చికి బైబిల్ తీసుకుని వస్తారు. ఇప్పుడు చెప్తే తీసి, అబ్బా వీళ్ళు ఎలా అద్దాలు మళ్ళీ ఇటు పెట్టుకొని పుస్తకం ఒకటి తీసుకుని చకటకటకటక గీకేస్తా రాసేసుకుంటారు. మళ్ళీ ఆదివారం దాకా దాన్ని చూస్తే అంతలా ఉట్టు తీసుకెళ్ళాడు పెడతారు. మళ్ళీ బైబిల్ చదివిన పాపానే పోరు. ఏమి లేవు దీని లోపల? దేవుని వాక్యం ఎవరి లోపల గుండెలలో? అపొస్తలుడైన పౌలు అంటాడు, రాతి పలకల మీద కాదు మెత్తటి హృదయముల మీద రాశాను, ఎవడో ఇక చెరపలేడన్నాడు. దాన్ని సపడ కొట్టడు గట్టిగా. అది గుండెల్లో ఉన్నంత కాలం దీన్ని ఎవడు తాకలేడు. దీన్ని ఎవడు తాకలేడు ఇక. దాని లోపల ఉన్నతమైన పిలుపు, దర్శనం, దేవుని వాక్యం గుండెల్లో ఉన్నంత కాలం శత్రువు మనల్ని తాకలేడు. కోసన మినిస్ట్రీకి ఎంతమంది సేవకులకు వచ్చారు? ఈ నంద్యాల పట్టణంలో ఎంతమంది సేవకులకు వచ్చారు? కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. ఇక్కడే వెళ్ళిపోయి సంఘాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయారా అంటే, దాని లోపల ఏం లేవు? ఏ లేవు? ఆ పిలుపు లేదు, దర్శనం లేదు. లోపల ధర్మశాస్త్రం అనే వాక్యం, నిబంధన పలకలు లేవు. గనుక శత్రువు వాళ్ళు దొంగిలించాడు, వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. ఈ నిబంధన మంత్రసం శక్తిని పోగొట్టుకున్నారు. ఎంత అన్యాయం చూడండి ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ అందరినీ అతి పరిశుద్ధ స్థలంలో, అది యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరిచి వస్తా, నేనున్న స్థలంలో మీరుంటారన్నాడు. కొట్టండి చప్పుడు సంతోషంగా. ఎక్కడుంటారు? నేనున్న స్థలంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనున్న స్థలంలో మీరుంటారన్నాడు. చప్పుడు కొట్టండి గట్టిగా. ఎక్కడుంటా అన్నాడు? ఎక్కడ ఎక్కడ? నేనున్న స్థలంలో. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో రెండు కిరూబుల మధ్యలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు అక్కడి నుంచి మాట్లాడే స్థలం ఈ నిబంధన మందస్సు. నీలో నుంచి నాలో నుంచి దేవుడు ఈ భూతికంతాల ప్రజలతో మాట్లాడాలని మనలో ఏమేమి ఉండాలి? ఉన్నతమైన పిలుపు చెప్పండి, దర్శనము, ఆ దేవుని వాక్యము లోపల ఉండాల. ఇప్పుడు ఒక వాక్యం చదవండి. రాజుల మొదటి గ్రంథము 8:9
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబు నందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయేను. దాంట్లో ఏమేమి ఉండాలి? అసలు దాంట్లో ఏమేమి ఉండాలి చెప్పండి. అహరోను చిగురి చెప్పండి. నేను చెప్పాను కదా, ఆ రెండు మన్నా పాత్ర ఉండాలా? దాంట్లో ఇప్పుడు ఏముంది? ఏముంది? పలకల తప్ప ఇంకేమి లేవు. ఇప్పుడు సేవకుల కొంతమందిని చూస్తుంటే పిలుపు లేదు, దర్శనం లేదు, నాలుగు రెఫరెన్స్లు మాత్రం నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారా చెప్పండి? నాలుగు రెఫరెన్స్లు, అది కూడా సెల్ఫోన్లో చూసి యూట్యూబ్లో ఆన్ చేసి వాడు ఎవడో చెప్పిన సజ్ఞానం తీసుకొచ్చి నాలుగు రెఫరెన్స్లు నేర్చుకున్నారు. తిరిగి ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి ఒక్క పలకలు తప్పించేయలేదు దాంట్లో. అంటే మన భాషలో, పాస్టర్ల భాషలో చెప్పుకోవాలంటే ట్రాన్స్ఫర్లు అయ్యి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి, ఆ పాస్టర్ ముఖం చూసి ఈ పాస్టర్ ముఖం చూసి, ఆ పాస్టర్ కారు ఉంది, ఈ పాస్టర్కి బిల్డింగ్ బాగుంది, ఆ పాస్టర్కి ఏసీ రూమ్ ఉంది, ఈ పాస్టర్కి అది ఉంది, నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం లేదు, నేనున్న ఊళ్ళో రైల్వే స్టేషన్ లేదు అని ఆడకి ఇక్కడికి ఆడకి ఏడకి అన్నీ తిరిగి పిలుపు పోయింది. చెప్పడే, అరే పెద్ద చెప్పడా, పిలుపు పోయింది, దర్శనం పోయింది, కొత్త పలకలు మాత్రమే ఉంటాయి. అది కూడా ఆదివారం మైక్ సౌండ్ పెట్టి నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన అన్నాడు, రే పెట్రా సౌండ్, మీ అపసమయం పద పెట్రా అని సౌండ్ ఎక్కువ పెట్టించి మధ్యలో అదిగో దిగింది అంటాడు. స్పీకర్లో పొసని పొగ వస్తుంది దాంట్లోంచి, స్పీకర్లోంచి పొగ రాగానే వాళ్ళు ఉన్నారు విశ్వాసులు అనుకుంటారు ఈయన ఎంత పెద్ద పాస్టరో, ఈయన మాట్లాడితే స్పీకర్లోంచి కూడా మంటలు వస్తున్నాయి, పెద్ద పాస్టర్ ఈయన, అబ్బాబ్బాబ్బా ఎంత పెద్ద పాస్టర్, ఆయనకి పిలుపు లేదు, దర్శనం లేదు, అరవటం మాత్రం తెలుసు ఆయన. ఏం తెలుసా చెప్పండి? అదిగో దిగింది, ఇదిగో యాడించి అదిగో ఇదిగా ఉన్నవాళ్ళకందరూ చెవులు పోతున్నాయి. హోసన్న మినిస్ట్రీకి వచ్చే విశ్వాసులందరికీ చెవుటోళ్ళకి బాగా వినబడుతున్నాయి, చెవులు ఉన్న వాళ్ళందరికీ చెవులు పోతున్నాయి. ఉన్నవాళ్ళకి చెవులు పోతున్నాయి చెవిటోళ్ళకి బాగా వినబడుతున్నాయి. ఒక చెవిట ఆయన వచ్చినారు నా దగ్గరికి, ఎక్కడో సంగతి కాదు మా కన్నుల సంగతి, ఒక చెవిట ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చి, భాస్కర్ ఇంత సౌండ్ పెడితే మేము చాదు రానండి అన్నాడు. చెవిట ఆయనకి సౌండ్ ఎక్కువైపోయింది. ప్రిమే దేవుని పెట్టారా, పెద్దగా అరిస్తే పెద్ద పాస్టర్ కాదు. నాలుగు రెఫరెన్స్లు తెలుసుకొని చెప్పిందే చెప్పి ఇంక ఇంకో కొత్త మాట ఉండదు, దర్శనం ఉండదు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నది లేదు, పైనుండి వచ్చిన ప్రకటన లేదు. విశ్వాసులకు ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు పరలోక రాజ్యానికి సిద్ధపడతారు, నిత్యత్వానికి సిద్ధపడతారు, దేవుడు ఉన్న స్థలానికి వెళతారు. ఆ పిలుపు దర్శనం ఏమీ లేదు. బైబిల్ చదివేడిస్తే కదా, మోకరిస్తే కదా, దేవుని దగ్గర నుంచి పొందుకుంటే కదా. నిలబడి మాట్లాడుతుంటే సంఘానికి పశ్చాత్తాపం రావాలా, కన్నీళ్లు రావాలా, నిత్యత్వానికి సిద్ధపడాలా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిత్యత్వం కొరకు ఎదురు చూడాలి ప్రజలు. ఆకులు రాళ్ళట్టు రాలిపోతున్నారు ప్రజలు. చాలామంది ఇప్పటికే ఎంతమంది చచ్చిపోయారు, ఇంకా బతికే ఉన్నాం మనం. ఎందుకు బతుకున్నాం? నిత్యత్వం కొరకు సిద్ధపడకుండా ఈ లోకంలో ఎంతకాలం బ్రతికే లాభం? ప్రపంచంలో ఆశ్చర్యం అంటే ఏంటో తెలుసా? మన ముందు ఒకడు చచ్చిపోతున్నా కానీ మనం తిరుగుతూ ఉంటామే, అది పెద్ద ఆశ్చర్యం. ఆ పాస్ చచ్చిపోయాడు చూసి మళ్ళీ పోతూ ఉంటాం, మళ్ళీ మనం చచ్చిపోతామన్న భయం లేదు, రేపు మళ్ళీ మనం చచ్చిపోతామన్న భయం లేదు, భయం లేకుండా తిరుగుతుంటాం చూడు, అదే పెద్ద ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఏంది ఆశ్చర్యం? ఒక మనిషిని కుక్క కరిచింది అనుకో, పెద్ద ఆశ్చర్యం ఇలా మనిషి కుక్కని కరిచాడు అనుకో, అది పెద్ద ఆశ్చర్యం.
భయం లేదు, ఏమి లేదు, అనిత్యత్వాన్ని గురించి అవగాహన లేదు. వాక్యం అసలు బైబుల్ దేవుని వాక్యాన్ని చదివే ఇదే లేదు. ఏందో మా ఆనవాయితీగా దీని లోపల ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. లోపల ఏముండాలి? ఏముండాలి దీని లోపల? చిన్న పాప సండే స్కూల్కి పోయే పాప 119 కీర్తన ఆపకుండా పొల్లులు ఎక్కడున్నాయి, ఒత్తులు ఎక్కడున్నాయి చెప్పాడేసి 20 ఏళ్ల కిందట. ఇప్పుడు అమెరికాలో ఉంది ఆ పాప, చిన్న పాప 119 కీర్తన టగటగట. మనవాళ్ళు చెప్పమంటే 23 కీర్తన కూడా కరెక్ట్గా చెప్పలేరు ఒక్కొక్కరు. 23 కీర్తన కూడా చూడకుండా చెప్పమంటే కరెక్ట్గా చెప్పలేరు. 4 పాయింట్లు రాసుకుని వచ్చి బల్లలు గుద్దమంటే, కుండీలు బగల కొట్టమంటే పగల కొడతా. ఏముండాలి దీని లోపల? ఏముండాలి దీని లోపల చెప్పండి? పిలుపు ఉండాలా? దర్శనం ఉండాలా? ఏముండాలి? ఎవడైనా మనల్ని ముట్టగలరా శత్రువు? శత్రువు తాకాలంటే ఓసన మినిస్టర్లు ఉన్న ఒక్క విశ్వాసిని కూడా ఎవడు వచ్చి తాకలేడు. కారణం, వాళ్ళ ఉన్నతమైన పిలుపు ఉంది, పరలోకపు దర్శనం ఉంది, వాళ్ళ గుండెల్లో దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పినట్టు చెప్పాలి, మీరు అందరూ రెడీగా ఉన్నారా? హల్లెలూయా. అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి. మీరు అరుస్తుంటే ఆకలేస్తుంది అన్నట్టు కనపడుతుంది నాకు. చేతులు తెలియ చెప్పండి, గట్టి చెప్పండి, హుషారు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బాధకరమైన రెఫరెన్స్ చదివిపిస్తా, చాలా బాధకరం. మొదటి సమయంలో గ్రంథం 6 మొదటి వచ్చి నేను ముగిచ్చేస్తా. ఆడేమో రైల్వే టైం పెట్టాడు అనిల్ అన్న. నాకు 13 అంటే 12 తర్వాత 12 రెండా 1.5 అది 1.5 కానీ ఇంకా టైం ఉంది కానీ ఇవాళ చదవండి. ఏంది చాలా బాధకరమైన చదువుతున్నాను. మొదటి సమయంలో గ్రంథం 6 మొదటి వచ్చి చదువుమా. 6:1 యెహోవా మందసము. యెహోవా మందసం 7 నెలలు. 7 నెలలు ఫిలిస్తీయుల దేశమందుండెను. యెహోవా మందసం 7 నెలలు. 7 నెలలు ఫిలిస్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిస్తీయులు తీసుకెళ్ళిపోయారు. చాలా ఆపు, అక్కడ కాపీ తల్లెత్తున్న సజ్జన్. దాన్ని తాకడానికి కూడా భయపడేవాళ్ళు లేవీలు, దాన్ని ముట్టుకోవాలంటే భయపడేవాళ్ళు లేవీలు. ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి దాన్ని తాకేవాడు. అలాంటి దాన్ని ఫిలిస్తీయులు ఎత్తుకొని వెళ్ళిపోయి 7 నెలలు దాంతో ఆడుకుంటున్నారు. అట్టపే ఒక చెక్క బిడ్డతో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. ఎంత బాధకరమైన విషయం. శత్రువైన సాతాను నిన్ను నన్ను తీసుకుని వెళ్ళిపోయి ఆడుకుంటాడు అంటే, ఎందుకు ఆడుకుంటాడంటే మీకు చెప్తున్నాను, ఆ మూడు గని లోపల లేకపోయాయి అనుకో, వాటిలో ఏది మనం పోగొట్టుకున్నా సరే శత్రువు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాడు. దాన్ని తీసుకెళ్ళిపోయాడు, వాడికి వచ్చిన ప్రాబ్లం సంగతి తర్వాత, మళ్ళీ వాడు తీసుకొచ్చేసిన సంగతి తర్వాత. వాడు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు అసలు? వాడు ఎత్తుకెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వాడు ఎత్తుకెళ్ళిపోవడానికి అంత అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా శక్తి తాకలేని అంత శక్తి కలిగింది. ఎందుకు ఇట్లా అయిందంటే, దాంట్లో పిలుపు లేదు, దర్శనం లేదు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా, బలాద్యుడైన సంసోను. ఇటు పెట్టండి అందరు, ఇట్లా పెట్టండి. మీ భర్తను భయపెట్టాలంటే ఇట్లా పెట్టండి. దెబ్బకి వాడు భయపడకపోతే అప్పుడు అడగండి. మీరు పెట్టండి అట, ఇటు పెట్టినా ఎవరు భయపడరులే. మీరు పెట్టడంలోనే ఏందో ఇటు పెట్టినారు. పెడితే పెట్టాలట, స్టిల్గా పెట్టు గట్టిగా. అది మిస్టర్ యూనివర్స్లో పెట్టాలట. అది హల్లెలూయా. బలాద్యుడైన సంసోను
ఫిలిస్తీన్ని చలగాట ఆడుకుంటాడు, అట్ కొట్టాడు బారేస్తాడు, సింహాన్ని చీల్చాడు బారేస్తాడు. అంత శక్తి కలిగిన వాడు, అంత బలమైన వాడు. ఫిలిస్తీన్లు ఢిల్లీలో ఒళ్ళో పోయి పడుకొని ఉంటే తన కళ్ళు రెండు లోడేసి తీసుకెళ్ళి బానిసలకి రొట్టి చేసే దగ్గర గానుగెద్దులాగా అతన్ని పెట్టి, గానుగెద్దులాగా అతన్ని పెట్టి అంత బలాద్యుడు అతను అక్కడికి తీసుకెళ్ళి కళ్ళు లోడేసి అక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనికి తల్లి గర్భంలో పుట్టక మునిపే నాజీరు చేయబడి తన జీవితంలో ఒక సీక్రెట్, మన పిలుపు, ఒక దర్శనం, మన ప్రత్యేకత శత్రువుకి చెప్పకూడదు. శత్రువు చేతిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చలకాటమాడుతూ ఒళ్ళో పడుకొని నా బలం యొక్క శక్తి ఏంటంటే అని చెప్తున్నాడు అతను. నా ఉన్నతమైన పిలుపు, నా దర్శనం, సచిన్ సేవాన్ని ముట్టకూడదు అని అంటూనే సింహాన్ని జీల్చి దాంట్లో ఉన్న తేని తిని పొడుపు కథలు చెప్పుకుంటున్నాడు. పొడుపు కథలు, బలాద్యుడైన సంసోను ఫిలిస్తీన్ ఎత్తుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ ఎత్తుకెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అతడు దేవుడు అతనికి ముందుగానే పెట్టిన ఒక నియమాన్ని, సీక్రెట్ని, తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పిన సీక్రెట్ని అతను తన నోడుతని చెప్పేశాడు. రెండు కళ్ళు లోడి గుడ్డోని చేసేసి ఫిలిస్తీన్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఈ నిబంధన మందస్థాన్ని కూడా ఫిలిస్తీన్ ఎత్తుకెళ్ళిపోయారు. మనతో కూడా ఎంతమంది మన చర్చిలో విశ్వాసులుగా ఎంతమంది ప్రారంభించినప్పటి నుంచి ఎంతమంది కొంతమంది ఈ లోకంలో తిరుగుతున్నారు. ఈ మధ్య నేను బస్సు ఇటు వెళ్తుంటే బస్ స్టాండ్ దగ్గర ఒకటి తాగి పడిపోయినాడు. సేవకొచ్చాడు మన మినిస్ట్రీ సేవకొచ్చాడు. వాడి పేరు నేను చెప్పను. సేవకొచ్చాడు, తాగి పడిపోయినాడు రోడ్లో. చూస్తా పోయా నేను, ఆపా, మాట్లాడా కూడా, ఏరా ఏరెట్ అయిపోయి ఏరా నవ్వుతున్నాడు. నన్ను చూసి నవ్వుతున్నాడు. తాగిపడి ఫిలిస్తీన్ చేతిలో పడితే అంతే, శత్రు చేతిలో పడితే నువ్వైనా నేనైనా అంతే. తీసుకెళ్ళిపోతాడు, జీవితాన్ని నష్టం చేసేస్తాడు. ఉన్నతమైన పిలుపుతో పిలిచి నిబంధన మందసంగా చేసి దానిలో నుంచి మధ్యలో నుంచి దేవుడు మాట్లాడాలనుకుంటాడు. ఇదిగో దీని మీద కెరూపులు ఉన్నాయి, ఇటు ఇటు కెరూపులు, రెండు కెరూపులు. దా మధ్యలోంచి మాట్లాడుతున్నాడు దేవుడు, మధ్యలోంచి మాట్లాడుతున్నాడు. నీవు నేను పిలుపు దర్శనము మనలో దేవుని వాక్యము గుండెల నిండా ఉంటే మన మధ్యలో మన గుండెలలో నుంచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ప్రకటించిన మాట ప్రకారం భూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన మనము, దేవుని గురించి మాట్లాడాల్సిన మనం మోగబోయి, నోరు మోగబోయి మాట్లాడడానికి మాటలు లేక, దేవుని గురించి మాట్లాడడానికి లేక, నిబంధన మందస్సం ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ దాంతో చలగాటం ఆడుకుంటున్నారు. అలా ఒరుగుతూ ఉంటే దాన్ని అట్లా పట్టుకున్న దానికి ఒకటి తెచ్చాడు. వేల మంది తెచ్చారు దాన్ని పట్టుకుంటే, అంతటి శక్తి కలిగిన నిబంధన మందస్సం ఈరోజు చలగాటం ఆడుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు బంగారుతో పొదిగించబడిన నిబంధన మందస్సముగా దేవుడు చేసి ఉన్నాడు. మనలో నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. చేత తెల్లలు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నీలో నుంచి ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. పిలుపును పోగొట్టుకోకు, దర్శనాన్ని పోగొట్టుకోకు, నీ గుండెలలో ఉన్న వాక్యాన్ని, వాగ్దానాల్ని పోగొట్టుకోకు. వాగ్దాన పూర్ణుడు నీతో ఉన్నాడు. నువ్వెన్నటన్నటికి నీ దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు, నీ గుండెలలో దాచుకొని దాన్ని కాపాడుకోగలిగితే. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, భయముతో వణుకుతో కాపాడుకో అంటాడు. ఫిలిస్తీన్ల మధ్యలో గెలిపోయి బలాద్యుడైన సంసోను 300 నక్కల్ని పట్టుకోకుండా అంత శక్తి గెలి, ఒక నక్కను పట్టుకో చూద్దాం. ఆ గుట్టకల్లా సేవ చేసేటప్పుడు
సువార్తకు పోతా ఉన్నాం, రోడ్డు మీద రెండు నక్కలు ఉన్నాయి, సాయంత్రం పూట ఆపరా అని తరుక్కున్నా ఒక నక్కని తరుక్కుంటే అప్పటికి నేను చాలా స్పీడ్ పరిగిస్తా. సేవకు రాకముందు రోజుకు 13 కిలోమీటర్ రన్నింగ్ చేసేవాడు రోజుకి నేను. ఎంత స్పీడ్ పరిగెత్తానంటే ఆ పొలంలో ఇక్కడి నుంచి సుమారు అంత దూరం పరిగెత్తి చూస్తే నా ముందు నక్కలేదు, కంటి కనపడ కనపడ అంత స్పీడ్ వెళ్ళిపోయింది అది. ఎట్ట పట్టుకున్నాడు రా 300 నక్కల్ని బలాద్యుడైన సంసోనని, అంత దూరం తరుక్కుంటే ఒక నక్క నా చేతికి దొరకల. బలాద్యుడైన సంసోన్ అంటే ఎవరనుకుంటున్నారు, ఎవరనుకుంటున్నారు? బలాద్యుడైన సంసోన్ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, అతను 300 లక్కలు పట్టుకున్నాడు. 300 లక్కలు అంటే ఎవరనుకుంటారు? 300 మంది పాస్టర్లు. ఎంతమంది? ఎవరు మాట్లాడలేదే? ఎంతమంది పట్టుకున్నాడు? తోకలకు నిప్పు పెట్టాడు. నిప్పు అంటే ఉపదేశం, నిప్పు అంటే ఉపదేశం. పొలాలు తగల పెడుతున్నాడు, పొలాలను తగల పెడుతున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చూసావా ఎంత అన్యాయమో? తన జీవితాన్ని నాశనం చేసుకుని అతని జీవితంలో గుడ్డోడైపోయి ఫిలిస్తీన్ల చేతిలో చిక్కి విశ్వాస జీవితాన్ని పోగొట్టుకొని బంగారుతో పొదిగించబడిన జీవితాన్ని పోగొట్టుకొని లోపల తుమ్మ చెక్క అనుభవాలు బయటపెట్టాడు. తుమ్మ చెక్క అనుభవం ఎప్పుడైతే బయటపెట్టాడో తను ఈజీగా పట్టుకొని వెళ్ళింది శత్రువు. ప్రేమ దేవుని బిడ్డలారా, రెండు చేతులు జోడించి దైవ సేవకుడిగా చెప్తున్నాను, సాతాను ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంది. నిబంధన మందసముగా అతి పరిశుద్ధ స్థలములో, దేవుడు ఉండే స్థలంలో, ఆయన ఉండే స్థలములో మనల్ని ఉంటాలని యేసు ప్రభు అన్నాడు. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనున్న స్థలంలో మీరుండడానికి నేను చిమ్మలు తీసుకుని వెళ్తా అన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉండడానికి తీసుకుని వెళతానని చెప్పిన ఆ సజీవుడు త్వరగా రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచడానికి. మనలో ఈ 3 అనుభవాలు పోతే మనం పరిపూర్ణులు కాలేము. పరిపూర్ణత చెందిన వాళ్ళు ప్రభువు అక్కడికి ఎత్తబడిపోతాం. మారు మనసు పొందాలి, టకటక చెప్పాలి. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, సంఘంలో చేర్చబడాలి, ప్రభువులో పాలు పంపులు పొందాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో పిలుపు, దర్శనము, దేవుని వాక్యం గుండెల్లో కాపాడుకున్న ప్రతి ఒక్కడు, ఏ ఒక్కడిని కూడా ఫిలిస్తీయుడైన శత్రువు తీసుకొని వెళ్ళలేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాడతా పాట, పాడమంటారా? ఇప్పుడు పాడతా పాటకు సంబంధించిన పాట, పాడతా ప్రసంగానికి సంబంధించిన పాడతా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్న వాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్న వాడా. నా ఎదుట నీవు వేయ నేరుగా, యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను
నూతన యెరూషలేం కట్టుచున్నవాడా నా ఎదుట నీవు వేయలేరుగా నీవు అబ్బో అబ్బో ఇంకో పాట పాడతాం దేవుడా ఉన్నత ఉన్నత ధ్యానపూర్వకం పాడాలి ఊరికే పాడు అట్ట కాదు ధ్యానపూర్వకం పాడాలి మనల్ని ఈ స్థితిలో పెట్టిన దేవుడు ఉన్నతమైన పిలుపు లేకపోతే మనం ఇక్కడికి రాం కదా ఈ స్థలంలో నిలబడలేం కదా ఒకప్పుడు నేను అక్కడ ఉన్నవాడిని కదా నేను ఇక్కడికి వచ్చాను కదా ఇప్పుడు అన్నారు కదా రేపు నీ పిల్లలు ఇక్కడ నిలబడాలి కదా నిలబడాలి లేదా ఆమెనండి నేను అనిపించాల్సి వస్తుంది మీ దగ్గర ఆమెను రాబోయే రోజుల్లో మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఉన్నత రే శుద్ధి సరిపోవట్లేదు రా శుద్ధి సరిపోవట్లేదు రా ఏంది అది లో లోపల ఏడో గుంట్లో పాడుతున్నట్టు ఉంది ఎంత శుద్ధి నాలుగు ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత నన్ను పిలిచి నీవున్న చోటున పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను విడువక ఆచితివా నీ చేతి నీడలో యేసయ్యా ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గం చూపి నన్ను స్థిరపరచిన పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన ఫస్ట్ దీంట్లో ఏముంది అహరోను కర్ర చిగురించిన కర్ర అంటే ఏంటి ఉన్నత పిలుపుని పాడాం కదా తర్వాత ఏముంది ఆ సింహాసనం అడండి ఆ సింహాసనం ఆగిపోను నేను ఆగిపోను నేను తర్వాత ఏముంది వాక్యం వాక్యం ఉందా వాక్యం ఉందా నీ వాక్యమే నా నీ వాక్యమే నా నీ వాక్యమే నా నీ వాక్యమే నా తర్వాత నీ వాక్యమేనా ఈ మూడు ఎవరి గుండెల్లో ఉంటాయో వాణ్ణి ఎవడు కదిలించలేడు అంతే ఎవడు గుండెలో ఆమెన్ రావట్లేదు అలీలు రావట్లేదు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయి ఎవడు కదిలించలేడు అంతే చెప్పు గట్టిగా చెప్పు ఎవడు మనల్ని కదిలించలేడు ఆమేన్ హల్లెలూయా
ఏమేం లోహాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారంలో? కృప, వెండి, ఇత్తడి, వెండి, బంగారు. ఇత్తడి అనగానే ఏం పాడాలి మనం? ఇత్తడి అనగానే ఏం పాడాలి? నీతి మల్తుల వినబడుచున్నది. ఆహా, నీ కృప నిత్యముండు, నీ కృప వివరింప, నీ కృప నాకు చాలును, నీ కృపలోని దనే బ్రతుకలేరు. నీ కృప, నీ కృప, నీ కృప ఆధారమే, నీ కృప, నీ కృప. అరే అరే, పాడడానికి కూడా కృపణ గురించి పాడడానికి కూడా గొంతు కూడా రావట్లేదు. బళ్ళార్లో మీటింగ్ ముగించుకొని వస్తున్నాం, వ్యాన్ తోలుతా ఉన్నాడు ఏసన్న. కర్నూలు దాటాం, డోర్నాల ఘాట్లో ఏసన్న గారు తోలుతా ఉన్నారు. రాత్రి నిద్ర లేదు, బండి తోలుతూ తోలుతూ నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప అంటూ తోలుకుంటా వచ్చి ఘాట్ దాటే లోపల నీ కాట రాసేసాడు. దేవునికి స్తోత్రం కలుగుని ఘాట్. మీరు పాడుతుంటే ఆ ఘాట్లో పోయినట్టుగా ఉంది ఇప్పుడు మీరు అందరూ పాడు. ఇప్పుడు బా మళ్ళీ పాడండి. నీ కృప, నీ కృప, నీ కృప ఆధార శ్రమలలో పుటము వేయ పడిన వేళ నన్ను వీడక నన్ను వెంబడి చర. నీ కృప, నీ కృప, నీ కృప ఆధార. ఇత్తడి తర్వాత ఇంకేముంది? ఇదైతే అందరు ఈజీగా పాడేస్తారు. నా విమోచ కూడా ఆపండి, చాలే పాడింది, చాలే ఆపండి. తర్వాత బంగారం. ఆహా, నీవు నాకిచ్చే ఇవి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక నిబంధన మందస్సమై పిలుపుని, దర్శనాన్ని, దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని మరెన్నడూ తొలగిపోకుండా పిలిస్తీయుడైన సాతాను చేతికి దొరకకుండా కాపాడబడాల్సిందిగా కోరుకుంటూ ఈ విలువైన మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రే శివరంజని, శివరంజని, ఒక పల్లవి చరణం ఈ మధ్య రాశా పాడతా. సీమైన, సీమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీ సేవలో చిరుదీపమై కరిగిపోతాను. నీ ప్రేమకు ప్రతిరూపమవుతానులే, యుగ యుగాలు ఈ లోకంలో నీ పత్రికనై ప్రతిధ్వనిస్తాను. నీ సేవలో, నీ సేవలో
చిరు దీపమై కరిగి పోతానులే. నీ ప్రేమకు ప్రతిరూపమౌ తానులే. యుగి లోకంలో నీ పత్రికనై ప్రతిధ్వనిస్తానులే. ఈ లోకంలో నీ పత్రికనై ప్రతిధ్వనిస్తానులే. నీ సేవలో చిరు దీపమై కరిగి పోతానులే. నారద సారథి వై నా ముందు నడిచావు, నీ అడుగు జాడలలో నన్ను నడిపావు. నారద సారథి వై నా ముందు నడిచావు, నీ అడుగు జాడలలో నన్ను నడిపావు. నా చిరునామ నీవేనని, నా అనుబనువు నీవేనని. నీ సేవలో అవెరవే, నీ సేవలో చిరు దీపమై కరిగిపోతానులే. నీ సేవలో చిరు దీపమై కరిగిపోతానులే. నీ సేవలో హుషారుగా నీ సేవలో, నీ సేవలో, నీ సేవలో చిరు దీపమై కరిగి పోతానులే. నీ ప్రేమకు అతిరూపమవుతానులే. యూ లోకంలో నీ పత్రికనై ప్రతిధ్వనిస్తానులే. యేసయ్యా, యేసయ్యా నా ప్రాణప్రియుడా. యేసయ్యా, యేసయ్యా నా ప్రాణప్రియుడా. యేసయ్యా, యేసయ్యా నా ప్రాణ సేవలో చిరు దీపమై కరిగిపోతాను. నీ సేవకు నీ ప్రేమకు ప్రతిరూపమవుతానులే. ఈ లోకంలో నీ పత్రికనై ప్రతిధ్వనిస్తాను. యేసయ్యా, యేసయ్యా నా ప్రాణప్రియుడా. నీ సేవలో, నీ సేవలో చిరుదీపమై
కరిగి పోతానులే యేసయ్యా నా ప్రియుడా నా ప్రాణ ప్రియుడా ఎక్కడ నోళ్ళు అక్కడ అంటే నిలువ మొక్కలం అండి చిన్న ప్రార్థన చేసి అన్నకి మైకిస్తాను నిలువ మొక్కలం అండి ప్రభా దేనికి పనికిరాని తుమ్మ చెక్కనైన నన్ను అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చారు నాయనా నన్ను నిబంధన మందసముగా మార్చారు నువ్వుండే స్థలంలోనికి నన్ను తీసుకుని వచ్చారు నీతో యుగ యుగాలు నువ్వుండే స్థలంలో ఉండే నాయన ఒక సాధనంగా నువ్వు నన్ను మార్చారు బంగారుతో నన్ను పొదిగించారు నీ బిడ్డగా నన్ను చేశావు పిలుపునిచ్చావు దర్శనాన్ని ఇచ్చావు నీ వాక్యాన్ని నీ నిబంధన మందసపు పలకల్ని నాయనా నీ ఆజ్ఞల పలకల్ని నా గుండెల్లో నిలిపావు నా గుండెల్లో రాసుకుని ఈ వాక్యాన్ని ప్రకారం నేను నడుచుకొని దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించదురు కాక ఒక్కొక్కరు ఒక నిబంధన మందసంగా చేసినందుకు ఒక్కొక్కరికి పిలిపించి దర్శనాన్ని ఇచ్చి వాక్యాన్ని గుండెల్లో నిలిపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏసయ్యా 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 నాయన ఏ ఒక్కరు తొలగిపోకూడదయ్యా ఏ ఒక్కరు కూడా నాయన నీ సన్నిధి నుంచి పక్కకి వెళ్ళకూడదయ్యా నీవు నివసించే నీవు మాట్లాడే శకీనా మేఘముండే అతి పరిశుద్ధ స్థలములో నిత్యములో యుగ యుగాలు నువ్వుండే స్థలములో మమ్మల్ని ఉంచాలని ఆశపడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను వెళ్ళి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను నేను ఉన్న స్థలంలో మీరు ఉంటారు ఈ వాగ్దానం మనందరికీ ఎదురు చూస్తూ ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు యుగ యుగాలు ఆయనతో ఉండబోయే ఒక సమయం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. తనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి లేఖనంలో జరుగునట్లుగా నిత్యత్వంలో యుగ యుగాలు రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రభా 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 ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచావు ఏసయ్యా ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచావు ఏసయ్యా చెప్పు నోళ్ళు తెచ్చి ఏసయ్యా నాయనా పిలుపుని కాపాడుకొని దర్శనమును కాపాడుకొని వాక్యాన్ని గుండెలలో దాచుకొని నీ మందిరం ఆవరణంలోనించి అడుగు బయట పెట్టకుండా నాయనా నీ రాక కొరకు ఎదురు చూస్తావు. మారు మనసు పొందిన నాటి నుండి రక్షణ ఆనందాన్ని నాలో గుండెల్లో నిలిపావు బాప్తిసం తీసుకునే దానికి సహాయం చేశావు పరిశుద్ధ స్థలంలో చేర్చావు సంఘములో ఐక్యపరిచావు ప్రభువులో పాలు పొంగులు పొందే కృపనిచ్చావు ప్రార్థన జీవితాన్ని ఇచ్చావు అతి పరిశుద్ధ స్థలములో నన్ను చేర్చావు అతి పరిశుద్ధ స్థలములో యుగ యుగాలు నీతో ఉండాలి. ఈ ధన్యత ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు కళ్ళు మూసుకుంటే పరలోకపు సింహాసనం యొక్క దర్శనం అదిగో సింహాసనం యొక్క దర్శనం ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు నిలబడి ఉండుటయు నేను చూస్తున్నానని చెప్పని చెప్పినట్లుగా నీ జీవితంలో సింహాసనం యొక్క దర్శనం తమ్ముడా సహోదరి ఫిలిస్తీన్లు సులభంగా నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోకుండా ఉండునట్లుగా దేవుని మందిరంలో నిలిపిన నిన్ను పిలుపుని కాపాడుకో దర్శనం కలిగి జీవించు దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకో తొలగిపోకుండా నిలబడు. బంగారుతో నిన్ను పొదిగించి ఉండగా విశ్వాస జీవితం నీకు కొనసాగించబడుతూ ఉండగా నశించిపోయే బంగారే అగ్నిచేత పుటం వేయబడుతుంటే
దానికంటే విలువైన నీ విశ్వాసం గొప్పది. నీ విశ్వాసం గొప్పది. విశ్వాసం కాపాడుకో. నిరీక్షణతో ఎదురు చూడు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడు. ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా ఎవరు జయిస్తారో, జయించిన వాడు నా సింహాసనం మీద కూర్చుంటారని చెప్పిన వాగ్దానం నువ్వు నేను పొందుకునేటట్లుగా నిత్యత్వంలో యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు దేనికి పనికిరాని మనల్ని, తుమ్మ చెక్క లాంటి మనల్ని ఆయన కృపతో మనల్ని కాపాడి ఆయన రక్తముతో మనల్ని కొని విమోచించి బంగారుతో పొదిగించి తుమ్మ చెక్క అనుభవాన్ని లేకుండా చేసి ఆయన మనలో నివసించుచు ఉన్న సజీవుడు ఆయన పేరు యేసు. యేసు 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 రబ్బా శాందా దారికా రా దారికా. ప్రభా, ఏ ఒక్కరు నశించిపోకుండా కాపాడయ్యా. మా బిడ్డలు ఏ ఒక్కరు ఫిలిస్తీన్ చేతిలో పడకూడదు, శత్రువుల చేతిలో చిక్కకూడదు. నాయనా, నిత్యత్వాల యుగ యుగాలు నీతో ఉండే అనుభవాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి దయచేసి ఒక్కరు కూడా నశించిపోకుండా కాపాడి, నీ సన్నిధిలో స్థిరపరిచి, పాదం తొట్టిల్లకుండా కాపాడి, నీ రెక్కల నీడలో భద్రపరిచి, సురక్షితమైన నీ రెక్కల నీడలో దాచి నాయన యుగ యుగాలు నీతో ఉండే అనుభవాన్ని బిడ్డలకి దయచేసి శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడి యుగ యుగాలు నీతో ఉండే అనుభవాన్ని మా బిడ్డలకి దయచేయమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.